One last question, Sree Bhushan Raju garu. So, emergency purpose ki kuda use cheyadam ippatike inka green signal ochinattu kanipinchatledu. So, asalu avasaram ledantara? అవునమ్మా, ఎమర్జెన్సీ అప్రూవల్ మనకి తెచ్చుకోవాల్సినంత అవసరం అగత్యం ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, పోటీతత్వం అనేది ప్రపంచానికి కావాలి, అంటే స్పర్ధ కావాలి, స్వార్థం అక్కర్లేదు. ముఖ్యంగా పరిశోధన రంగంలో స్పర్ధ చాలా చాలా ముఖ్యం. నిజానికి నేను కూడా నా క్లాస్లో అందరికంటే నేనే బాగా చదవాలనుకుంటే కదా బాగా చదివి పైకి వచ్చాను. ఒక ఆటగాడాల అనుకోడా చూడండి, 10 మంది నిల్చుంటారు పరిగెత్తడానికి, అందులో గన్ పేలగానే అందరూ పరిగెత్తాలనుకో, పక్కవాడి కంటే నేను పరిగెత్తాలి ముందనుకునే భావంతో కదా ముందు పరిగెత్తిన వాడు విజేత అవుతాడు. సో కదా, ఇక్కడ అటువంటి పరిశోధన రంగంలో అటువంటి స్పర్ధతో కూడినటువంటి ఒక రకమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుతోంది. అందరికీ మేమే ముందు చేయాలి, అది కూడా తప్పేమీ అనుకోవటం లేదు. చూడండి, వాళ్ళు నిజంగా వాళ్ళు అనుకోవడం, వాళ్ళ స్వార్థం నీకు అనిపించినా కూడా వాళ్ళు సమాజాన్ని, మానవ జాతిని, మానవాళిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారని నేను అనుకుంటాను. వాళ్ళంత మంచి వాళ్ళు కాబట్టి మన కోసం తొందరగా తీసుకోవడానికి, నువ్వంటే కాదు నేనంటే ముందు, నేనంటే ముందు అంటున్నారు. తల్లి కనుక నేను పెడతా అంటే తండ్రి కాదు నేనే ముందు ముద్ద పెడతానని చెప్పినట్టుగా అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళు చెడ్డగా అనుకోకండి అవన్నీ కూడా. అయితే శాస్త్రీయ రంగంలో వచ్చిన పద్ధతి కాబట్టి ఒక ఒక చక్కగా పద్ధతిగా వాళ్ళందరూ చూస్తారు, సేఫ్టీయే ముఖ్యమని చూస్తారు. మనమేం కంగారు పడక్కర్లేదు. నాకు తెలిసి యాంటీబాడీస్ మనకి ఒక 5-6 నెలలు ఉన్నా పర్వాలేదు, అప్పటికి మనకి చాలా అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి లెక్క లేకుండా వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అందరూ తీసుకున్నా పర్వాలేదు. అలాంటి వాళ్ళు ప్లస్ యాంటీబాడీస్ చూసుకొని, యాంటీబాడీస్ ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే అక్కర్ లేకుంటేనే తీసుకోవాలి, ఉంటే అక్కర్లేదు అనుకోవడం కూడా అక్కర్లేదు, తీసుకుంటే సరిపోతుంది. అలాంటి వాళ్ళు కోకోలుగా తీసుకున్న మిగతా వాళ్ళందరికీ వాళ్ళ ద్వారా హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా రక్షణ వస్తుంది. కాబట్టి ఎప్పుడొచ్చినా సేఫ్టీ తీసుకోండి. ముఖ్యంగా మంచి చక్కగా డాక్టర్లు తీసుకోవచ్చు, వాళ్ళకి రిస్క్ తీసుకుంటుంది అనుకుంటున్నారు కాబట్టి, అలాగే మనం చాలా ఎక్కడెక్కడైతే మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటామో వాళ్ళందరూ తీసుకోవడానికి ఉంటుంది. వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి రక్షణ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. ఇదంతా కాలం అనేక సమస్యలకి, అనేక ప్రశ్నలకి, ప్రశ్నార్థకాలకి స్వస్తివాచకాలు చెప్పే అవకాశం ఉంటుంది కాలంతో. సో కాలం అది చేయగలుగుతుంది, మనం ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. సైన్స్ సత్యమైనటువంటిది, సైన్స్ నిజమైనటువంటిది, సో దాన్ని నమ్మాలి. కాబట్టి మనం ఎటువంటి శశభిషలు, ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏమి చేసుకోకర్లేదు. మన పని మనం చేసుకుందాం, మనం అప్పటిదాకా జాగ్రత్తగా ఉందాం. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. టీకా వచ్చిన వేళ దాన్ని తీసుకోవడానికి మనందరం కూడా సమాయత్తమై ఉంటే సరిపోతుంది. రైట్ డాక్టర్. సో మీరు అన్నారు ఎండ్ లో మీరే చెప్పండి, నేను చెప్పిన దాన్ని బట్టి వ్యాక్సిన్ వచ్చిందా రాలేదా అని, బట్ మీ మాటల్లో నాకు వచ్చిందని, కాకపోతే అందరికి చేరువు అవ్వడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది అని అర్థమైంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఈ రోజు మా ఎస్కేప్ టీవీతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. రైట్ అండి, దట్స్ ఆల్ ఫర్ నౌ. సో వ్యూయర్స్, కొంచెం పేషెన్స్ గా ఉండండి, ఇంకొన్ని డేస్ లో వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు డాక్టర్స్ అయితే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, త్వరగా రావాలని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ, మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం.